కరీంనగర్ పట్టణంలో జరిగిన కారు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ప్రాంతంలో బాధితులు బంధువులు ఆందోళన చేస్తున్నారు. వెంటనే తమకు న్యాయం చేయాలని ప్రమాదానికి కారుకులైన వారిని పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక అక్కడి నుంచి పరిస్థితి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధుకర్ రెడ్డి అందిస్తారు. కరీంనగరంలో తెల్లవారుజామున జరిగిన కారు బీభత్స ఘటనలో నలుగురు మృతి చెందిన సందర్భంగా ప్రస్తుతం ఆ బాధితులకు సంబంధించి క్షతగాత్రులకు సంబంధించి ఆందోళన చేపట్టారు. కారు అతివేగంగా వచ్చి తమ వారి ప్రాణాలు తీసిందని చెప్పి ఆరోపిస్తూ ధర్నా రాస్తారోకు కొనుక్కున్నారు. అయితే ప్రస్తుతం క్షతగాత్రులంత ఆసుపత్రిలో ఉండగా వారికి సంబంధించిన బంధువులు రోడ్డు పైన ధర్నా చేస్తున్న క్రమం కనబడుతుంది. వీరంతా కూడా తమకు న్యాయం జరగాలి, అన్యాయంగా తమ వారిని పుట్ర పెట్టుకున్నారని చెప్పి ఆరోపిస్తూ ఇక్కడ ధర్నా చేస్తున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే కారుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ధర్నాకు సంబంధించిన బాధితులు ఇక్కడ ఉన్నారు, వీరిని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నది ఏం కావాలమ్మా, అసలు ఎలా జరిగింది? ఆ మా వాళ్ళు పనికి వస్తే సార్ కార్ అచ్చి కొట్టిపోయింది. ఆయన ఎన్ని గంటలకు జరిగింది? ఆరున్నర. అంటే మీరంతా మేలుకుతూ ఉన్నారా? ఆ మేలుకుతూనే ఉన్నాం. అంటే మేము అక్కడ గుడిసే కాడ ఇంటి కాడ ఉన్నాం, ముగ్గురు నలుగురు పని కోసం ఇటు అచ్చిళ్ళు, అత్తయ్య కార్ అచ్చి కొట్టిపోయింది. ఆయన అంటే మీరు అందరూ పట్టుకోలేదా? మరి పట్టుకోలేదు, పారిపోయిండు, కార్ అట్లనే పెట్టేసి పోయిండు. మొత్తంగా ఇప్పుడు మీకు ఇక్కడ ఏం ఏం కావాలని కోరుకుంటున్నారు? న్యాయం చేయాలి సార్. అంటే ఏం న్యాయం కావాలి? మాకు ఇక్కడ స్థలం చూపెడతా అని చెప్పిండు, అయితే చూపెట్టలే, ఏం చేయలే, ఎంత రోజు మేము రోడ్డు మీద బతకాలి సార్? మొత్తంగా ఈ బంధువులు వీరంతా కూడా ఇక్కడ ఉన్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఈ ఘటనకు సంబంధించి సంఘీభావంగా వచ్చారు. కరీంనగర్ టౌన్కు సంబంధించిన కుమ్మరెడ్డి నరేంద్ర రెడ్డి మొన్న ఇక్కడ ఉన్నారు, వీరితో మాట్లాడబోతాం. ఈ జరిగిన ఘటన ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు ఇదంతా కూడా పాపం వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రికి కానీ వాళ్ళందరికీ మొరబెట్టుకుంటా ఉన్నారు. మాకు ఎక్కడన్నా స్థలం చూపియండి, మేము అక్కడ పోయి ఉంటాము, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లని ఇవ్వని, లేకపోతే మాకు ఏదైనా స్థలం కేటాయించినట్టయితే మేము అక్కడ నివసిస్తామని చెప్పి పలుసార్లు మొరబెట్టుకున్నప్పుడు కూడా వీళ్ళు ఓట్లు వేయించుకుంటున్నారు. కానీ వీళ్ళకు ఎటువంటి కూడా మరి వీళ్ళకి ఇన్ని రోజులు కేటాయించబడదు. ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరగడం వల్ల పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి నిర్లక్ష్యం వలన వీళ్ళు ఇలా కుటుంబాలు బలైనవి. ముఖ్యంగా మేము చెప్తా ఉన్నాం ఒకటి, ఇప్పటికైనా చెప్తా ఉన్నాం వీళ్ళకు స్థలం కేటాయించాలి. అదే కాకుండా ఈ ప్రమాదములకు గురైనటువంటి ఎవరైతే మరణించారో వాళ్ళకు ఇమ్మీడియట్ ఎక్స్క్యూజ్గా ప్రకటించాలి. ఇదే మొత్తంగా ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడవచ్చు కారు ప్రమాదం జరిగిన చోటును. మనం ఒకసారి చూద్దాం కరీంనగర్ ఏదైతే కమాన్ ఉందో అక్కడ రోడ్డు చూడవచ్చు మనం. అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తున్న కారు ఇక్కడ ఫుట్పాత్పై ఇక్కడే ప్రధానంగా జరిగిన దుర్ఘటన కూడా ఇక్కడే జరిగింది. కారు రేలింగును కూడా పూర్తిగా ఢీకొని అతివేగంగా వస్తున్న కారు ఇక్కడ ఢీకొనడంతో మహిళలంతా కూడా ఇక్కడ చనిపోవడం జరిగింది. మొదట చనిపోయిన మహిళ ఈ పోల్కు ఆ కారుకు మధ్యలో నుజ్జురుదైన ఘటన. అయితే మరోవైపు ఇటు చూద్దాం, స్టార్టింగ్లో కారు ఎక్కడ స్టార్ట్ అయింది, ఆ స్పీడ్గా ఎక్కిన కారు అక్కడ రేలింగ్ను పూర్తి స్థాయిలో ఢీకొన్నది మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. ప్రధానంగా ఈ అతివేగంగా వస్తున్న కారు ఇక్కడ ఏదైతే ఉందో ఈ రేలింగ్ ఫుట్పాత్ ఉంది, వీళ్ళంతా కూడా ఈ రేలింగ్ ఆవల్ సైడు ఉన్నారు. అయితే స్పీడ్గా వచ్చిన కారు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఢీకొనడం జరిగింది. ఈ రేలింగ్ను పూర్తిగా ఢీకొంటూ రేలింగ్ అంతా బయట పడిపోయిన ఘటన. ఆ తర్వాత అక్కడ నుంచి స్ట్రైట్గా వీళ్ళైతే ఇక్కడ పనిచేసుకున్న క్రమంలో అక్కడ వరకు దూసుకెళ్ళి వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళింది. వీళ్ళంతా ఇక్కడ ఉదయంనే పని కోసం కొలిమీలు పెట్టుకుంటున్నారు. వీళ్ళంతా కమ్మరి పని చేస్తారు, వాళ్ళని కమ్మరి పోయలని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ కమ్మరి ఏదైతే కొలిమీలు అంటుపెట్టుకున్న క్రమంలో ఉదయం పూటనే ఈ కారు ప్రమాదం జరిగింది. మరోవైపు ఈ కారుకు సంబంధించిన వివరాలు కూడా సేకరించడం జరిగింది. ఈ కారు కూడా స్థానికులది, ఆ కారులో ప్రయాణిస్తున్న వాళ్ళంతా కూడా మైనర్లుగా చెప్తున్నారు. మొత్తంగా ఒక నలుగురు మహిళలు అన్యాయంగా ఒక కారు ప్రమాదానికి మృతి చెందిన ఘటన. మొత్తంగా వీరు న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా దీనిపై ఇప్పటికే ఆరాధిస్తున్నారు. ఈ కారు కూడా ఎవరిది అనేది తెలిసిన క్రమంలో పూర్తిగా విచారణ చేపట్టిన తర్వాత వివరాలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ ఫుట్పాత్పై నివసిస్తున్న ఒక 8 కుటుంబాలకు సంబంధించిన నలుగురు చనిపోవడం కరీంనగర్ నగరంలోనే విషాదాచారాలనుకున్నాయని చెప్పచ్చు. ఇది ప్రస్తుతం కరీంనగర్ నగరం నడి ఒడ్డున జరిగిన ప్రమాదానికి సంబంధించిన తాజా సమాచారం కరీంనగర్. అయితే ఇప్పుడైతే కరీంనగర్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు, సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకున్నారు, కారు వివరాలు సేకరించారు. ఆ నలుగురిని కూడా
ఇంకొద్ది సేపట్లో అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటే మొత్తంగా ఈ కేసును పూర్తిగా అందరూ పర్యవేక్షించి ఆ కేసుకు సంబంధించిన వివరాలు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత వెళ్ళిస్తామని చెప్తున్న క్రమం కనబడుతుంది. కెమెరా పర్సన్ మహిదర్తో మధుకర్, ప్రైమ్ నైన్ న్యూస్.